పొద్దున కాంగ్రెస్, నైట్ బీజేపీ. ఇది తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న నాటకం. పొద్దున పూట కాంగ్రెస్తో ముఖాఖత అవుతున్నారు, రాత్రి పూట్ల బీజేపీతో వాళ్ళ సొంత లాభాల కొరకు రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న రాజకీయ నాటకం ఇది. ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తే అత్యంత లాభపడేది గురజాల నియోజకవర్గం అనేది ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. కానీ ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజే మంచిదని సంతకం పెట్టిన ఎర్రబద్రయ్య శ్రీనివాసరావు గారు ఈ ప్రాంత ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ముందు 2 సంవత్సరాల క్రితం అరుణ్ జైట్లీ గారు ప్యాకేజ్ ఇస్తామని ప్రకటిస్తే చప్పట్లు కొట్టి సన్మానాలు చేసి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపించి నేడు యూటర్న్ తీసుకున్నారు అని మేము కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటూనే ఉన్నారు. స్వయాన ఈ దేశ ప్రధానమంత్రే నిన్న యావత్ భారతదేశ ప్రజలు అందరికీ చెప్పే విధంగా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నాడు, ఊసరవెల్లిగా రంగు మార్చాడు. దీనికి ఎర్రబద్రయ్య శ్రీనివాసరావు గారు ఏ సమాధానం చెప్తారు? ఇంతెందుకు 4 సంవత్సరాలు కనీసం ఎర్రబద్రయ్య శ్రీనివాసరావు గారు ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? ప్రెస్ మీట్ పెట్టారా? నిరసన తెలియజేశారా? మేము చేస్తూనే ఉన్నాం పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసనలు, బంధులు లేదు, యువతని మరి ఎడ్యుకేట్ చేయటం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం నాయకులు ఏం చేశారు? హేళన చేశారు. ఇదేమన్నా సంజీవినియా? ఈశాన్య రాష్ట్రాలు ఎంతవరకు అభివృద్ధి చెందినాయి? ఎవరన్నా కుర్రవాళ్ళు రోడ్ల మీదకి వస్తే కేసులు పెడతాం, పెట్టారు కూడా. ఇప్పటికీ కూడా గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ప్రత్యేక హోదాకు ఆందోళన చేసిన వాళ్ళ మీద కేసులున్నాయి. వాటి సంగతి ఏంటి అని ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు రంగు మారుండొచ్చు, కానీ కేసులు మారవు కదా. ఎంత దూరమైనా పోరాటం చేస్తాం. ముందు బేషరతుగా ఎర్రబద్రయ్య శ్రీనివాసరావు గారు క్షమాపణ చెప్పాలి. మేము పిడుగురాళ్లలో రిలే నిరాహార దీక్ష పెట్టి ఎమ్మెల్యే గారు మాట్లాడట్లేదంటే కూడా స్పందించలేదు. నిన్న నవ్వుకుంటున్నారు జనం, కాగడాలు పట్టుకొని నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకు? 6 నెలల ఎలక్షన్లు ఉన్నాయి, ప్రజలు గమనించారు, వీళ్ళు చేసిన మోసాలు, వీళ్ళు చేసిన నాటకాలు ప్రజలు చూశారు. అసలు డిపాజిట్లు పోతాయనే భయంతో చివరికి కాగడాలు పట్టుకొని రోడ్లో నడుస్తున్నారంట. ధైర్యం దమ్ము ఉంటే పోయి మీ ముఖ్యమంత్రి చొక్కా పట్టుకోండి. ఈ ప్రాంతానికి ముందు మనం బాధ్యులం, తర్వాతే పార్టీ. ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళకి, రాబోయే తరాల కడుపు కొట్టిన వాళ్ళని చొక్కా పట్టుకొని, ఏంటయా నువ్వు అన్యాయం చేసావు, ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీకి ఆ రోజున మీ అందరి చేత సంతకం పెట్టి పంపించాడని ముందు ముఖ్యమంత్రిని నిలదీయండి. నిలదీయలేరు మీరు, మాకు తెలుసు ఎందుకు నిలదీయలేరు. మీలో ఆ సత్తా లేదు, ధైర్యం లేదు. మీరు అక్కడ పోయి ముఖ్యమంత్రి కనపడితే ఆయన మీ చిట్టా తీస్తాడు. అక్రమ మైనింగ్ చిట్టా, పేకాట చిట్టా, నకిలీ విత్తనాల చిట్టా, గంజాయి చిట్టా, లేదు ప్రభుత్వ పథకాల్లో దోచుకున్న చిట్టా తీశాడంటే మీ మీద ఎక్కడ కేసులు ఉంటాయనో భయం. విచిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 4 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాడు, 14 ఆర్థిక సంఘం గురించి కానీ ఎటువంటి షరతులు లేవు, లేదు ఈశాన్య రాష్ట్రాలకి జిఎస్టీ వచ్చినా ఎలా అయితే రైతులు కొనసాగుతున్నాయి, అసలు ప్రత్యేక హోదా వల్ల లాభాలు నష్టాలు, ఈ రాష్ట్ర రూపురేఖలు ఎలా మారుతాయి చెప్తుంటే హేళన చేసిన వాళ్ళు ఈరోజు ఆయన దారిలోనే వచ్చారు. ఇది మేమిస్తున్న కితాబు కాదు, స్వయాన ప్రధానమంత్రి గారే నిన్న చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి దారిలోనే చంద్రబాబు నాయుడు గారు పడ్డాడు. ఇంతకన్నా గర్వం ఏం కావాలి మా నాయకుడు? 40 ఏళ్ళ అనుభవం లేకపోవచ్చు, కానీ 45 ఏళ్ల యువకుడు, యావత్ 40 ఏళ్ళున్న తెలుగుదేశం పార్టీని మీరు చేస్తుంది తప్పు. మా దారిలో మీరు నడవాల్సిందే ప్రజల కొరకు, ప్రజల లాభాల కొరకు, ప్రజలకు అభివృద్ధి కొరకు అని చేసిన ఘనత బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఏది ఏమైనా రానున్న 6 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినట్టు అన్ని పార్టీని కలుపుకొని ముందుకు పోతాం. వీలైనంత వరకు ప్రజల్లో చైతన్యం కలిగించి ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, మరీ ముఖ్యంగా
తెలుగువారి అభివృద్ధి కొరకు ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీయే ఆందోళనని అన్యాయం చేసిందో ప్రజలకు వివరించి ప్రత్యేక హోదాను సాధించడానికి ప్రయత్నం చేస్తాం. మంగళవారం జరగబోయే బంద్కి గురజాల నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని, కమ్యూనిస్ట్ సోదరులు కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ కూడా తమ వంతు సహాయం అందించాలని పేరు పేరున